హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎక్సలెంట్ తెలుగు ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బుజ్జిని చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ ఎగ్ బుజ్జిని ఇలా ప్లెయిన్ రైస్లో కానీ లేదంటే ఇలా పావులో కానీ ఇలా చపాతీలో కానీ టేస్టీగా తినేయొచ్చండి. ముందుగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ ఒక 5 స్పూన్లు యాడ్ చేసుకోవాలండి. మనకి ఎగ్ బుజ్జికి కొంచెం ఆయిల్ ఎక్కువగా వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలను యాడ్ చేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి మీ స్పైసీకి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. అలాగే 5 పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా తరుక్కొని యాడ్ చేసుకోవాలండి. ఉల్లిపాయల్ని ఇలా సన్నగా తరుక్కోవడం వల్ల మనకి త్వరగా మగ్గుతాయి. ఉల్లిపాయ అనేది పెద్దగా ఉంటే చాలా టైం పడుతుందండి. ఈ విధంగా సన్నగా తరుక్కొని యాడ్ చేసుకోవాలి. మనం వేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి మొత్తం కలిసిపోయేలాగా ఇలా ఒకసారి గరిటతోటి కలుపుకోవాలి. కొద్దిగా కరివేపాకు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు. మీ రుచికి తగినంతగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఒకవేళ సాల్ట్ ఇప్పుడు సరిపోకపోయినా తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ని ఇప్పుడు యాడ్ చేయటం వల్ల ఉల్లిపాయ అనేది చాలా త్వరగా మగ్గుతుంది. ఈ విధంగా మొత్తం కలిసిపోయేలాగా ఇలా గరిటతోటి కలుపుకోవాలి. మొత్తం కలిసిపోయిన తర్వాత ఒక 3 నిమిషాల పాటు ఈ విధంగా మగ్గించుకోవాలి. 3 నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత కచ్చపచ్చగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలండి. 2 స్పూన్లు అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లిని ఈ విధంగా దంచుకొని యాడ్ చేసుకోవటం వల్ల మంచి స్మెల్ ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఈ విధంగా మొత్తం కలిసిపోయేలాగా ఇలా ఒకసారి గరిటతోటి మొత్తాన్ని కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసిపోయిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూసారా, ఆనియన్ మొత్తం ఇలా కలర్ మారిపోయింది. అప్పుడు మీ స్పైసీకి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకోండి. ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేశాం కాబట్టి కారం చూసి యాడ్ చేసుకోనండి. విధంగా కారాన్ని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిసిపోయేలాగా ఇలా ఒకసారి గరిటతోటి మొత్తాన్ని కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసిపోయిన తర్వాత ఇప్పుడు 4 ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. ఎగ్స్ని యాడ్ చేసిన తర్వాత ఒక 3 నిమిషాల పాటు ఇలా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు గరిటెను తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా మొత్తాన్ని ఒకసారి గరిటతోటి కలుపుకోవాలండి. మనం చేసేది ఎగ్ బుజ్జి కాబట్టి ఈ విధంగా మొత్తాన్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఒకసారి గరిటెను తీసుకొని మొత్తాన్ని ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా 5 నిమిషాల పాటు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా గరిటతోటి ఈ విధంగా అనుకుంటూ కుక్ చేసుకోవాలండి. మనం చేసేది ఎగ్ బుజ్జి కాబట్టి చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. ఇలా గరిటెను తీసుకొని ఈ విధంగా అనుకోవటం వల్ల మనకి బుజ్జి అనేది చూసారా, ఈ విధంగా మనకి ఎగ్ బుజ్జి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ అయిపోయేలాగా ఒకసారి గరిటతోటి మొత్తాన్ని ఈ విధంగా కలుపుకోవాలండి. ఇలా 2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బుజ్జి రెడీ అయిపోయింది. ఇలా ఈజీగా ఎగ్ బుజ్జిని రెడీ చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.